సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక ట్రిక్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ సమస్య ప్రతి ఒక్కరికి, బైక్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే ఫేస్ చేసి ఉంటారు. ఒకవేళ మీరు ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటే కానీ మీ బైక్ ఏదో ఒక సమస్య వచ్చినట్టే, లేదంటే మీరు ఆ సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే కానీ ఈ వీడియోను ఓపెన్ చేసి ఉంటారు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీరు ఓపెన్ చేసినందుకు ఖచ్చితంగా మీకు మీ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే కంపల్సరీ చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రాక్టికల్గా అయితే మీకు చూపిస్తాను, అందరిలాగైతే చెప్పాను ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బైక్ ప్రాబ్లం వచ్చిందంటే, మీకు రెయిన్ సీజన్లో కానీ ఇతర కారణాల వల్ల మీ బైక్ అయితే ప్రాబ్లం వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు మెయిన్ కారణం అయితే ఇదే ఫ్రెండ్స్, స్పార్క్ ప్లగ్ ఫ్రెండ్స్, ఓకేనా? దీనికి కావాల్సింది మనకు ఒకటే ఒకటి ఫ్రెండ్స్, అదే మనకు సోనార్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 16 to 17 అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటాయి. మీరు మీకైతే 16 అయితే యూజ్ అవుతుంది, లేదంటే మీకు బైక్ అమ్మడి మీకు అది కిట్ అయితే వచ్చి ఉంటుంది. మీరు దాని ద్వారా మీరైతే రిమూవ్ అయితే చేయొచ్చు. మీకు ఇది కావాల్సింది ఎందుకంటే మీకు ఆ స్పార్క్ అనేది రిమూవ్ చేసి దాన్ని అయితే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు గేర్ సరిగా వేయకుండా బైక్ను స్టార్ట్ చేసి తోలినప్పుడు కూడా మీకు ఆ స్పార్క్ ప్లగ్ అయితే బ్లాక్ అవుతుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, దాని యొక్క ప్లగ్ని అయితే మీరు తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లగ్ అనేది రిమూవ్ చేయండి. మీరు ప్లగ్ అనేది జాగ్రత్తగా రిమూవ్ చేసిన తర్వాత మీరు దాన్ని అయితే ఒకసారి అయితే మీరు గమనించి లోపల ఏదైనా మీకు బ్లాక్గా అనిపించినట్లయితే దాన్ని ఒకసారి మీ మౌత్ అయితే మీరు ఒకసారి ఊపండి, లేదంటే మీరు చేతితో ఆ విధంగా ఒకసారి అనండి. ఇంకా లేదంటే మీరు దాన్ని ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, మీకు దాంట్లో ఏం ఉండదు ఫ్రెండ్స్. ఇంకా మీరు ఒకసారి ఊరికి ఆ విధంగా క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత మీరు మీ దగ్గర ఉన్న సోనార్తో 16 నెంబర్ తీసుకొని, ఒక్కొక్క బైక్ ఒక్కొక్క నెంబర్ ఉండొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? మీరు మీ బైక్ సంబంధించింది మీరు తీసుకోండి. ఇప్పుడు దాన్ని అయితే మీరు జాగ్రత్తగా అయితే రిమూవ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీరు ఎంత జాగ్రత్త తీస్తే అంత మేలు ఫ్రెండ్స్, ఎందుకంటే అది బెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు కొంచెం బెండ్ అయ్యి తీసినా కూడా మీకే ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కంపల్సరీ ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా స్ట్రైట్గా అయితే తీసేదానికి ప్రయత్నించండి, మీకు ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే మీరు కొంచెం బెండ్ అయ్యి తీసినట్లయితే మీకు సరిగా అయితే మీకు రాదు, అదేవిధంగా అదైతే తిరగదు, కొంచెం లేట్ అవుతుంది, అదేవిధంగా కష్టంగా ఉంటుంది. మీరు కొంచెం తీసిన తర్వాత మీరు మీ చేతి అయితే తీయొచ్చు, ఎందుకంటే మీకు కొంచెం లూజ్ అయిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది సో కాబట్టి మీరు చేతనే మీరైతే తీయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? మీరు చేతితో ఈ విధంగా అయితే తీయొచ్చు, మీకైతే క్లారిటీకి అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు చేతితో తీస్తే సరిపోతుంది. మీరు గమనించవచ్చు ఇక్కడ బ్లాక్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు బ్లాక్ లేదంటే మీరు ఇంకొక ప్రాబ్లం ఫ్రెండ్స్, అది మీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని అయితే చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు నాదైతే బ్లాక్ అయ్యింది. మీరు ఆయిల్ అనేది టైంకు టైము మీరు దాన్ని సర్వీస్ చేయకపోతే మీకు ఆయిల్ ప్రభావం జరిగి మీకు ఈ విధంగా అయితే అవుతుంది. లేదంటే మీకు ఏదైనా మీకు బోర్కు వచ్చినప్పుడు పెట్రోల్ అయితే ఆయిల్ అయితే వెళ్తుంది, పెట్రోల్ అయితే బర్న్ అయ్యేటప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు యూజ్ అయ్యేది ఎందుకంటే పెట్రోల్ బర్న్ చేయడానికి మాత్రమే ఈ స్పార్క్ ప్లగ్. అయితే మనకు గ్యాస్కు అదే లైటర్ ఎలాగనో మన ఇంజిన్కు ఇది అలాగే ఫ్రెండ్స్. దీన్ని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి, దీన్ని క్లీన్ చేయడానికి మనకు బ్రేక్ వైర్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? మనకు ఇది వచ్చేసి మెకానిక్ షాప్ దగ్గర మీకు ఫ్రీగానే దొరుకుతాయి, పక్కన పాడేసింటారు. దీని ద్వారా అయితే మనం క్లీన్ చేయొచ్చు, లేదంటే ఏదైనా మీ దగ్గర బ్రష్ ఉన్నా కూడా మీకు ఏదైనా సరే మీకు దాని లోపలికి వెళ్ళి క్లీన్ చేసే విధంగా ఉంటే చాలు ఫ్రెండ్స్, ఓకేనా? మీరు దాన్ని అయితే బ్లాక్ని అయితే రిమూవ్ చేస్తే చాలు, మీ బైక్ అనేది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మీకు ఆ బ్లాక్ ఉండడం వల్ల మీ స్పార్క్ అనేది సరిగా మండకపోవడం వల్ల మీ ఇంజన్ అనేది స్టార్ట్ అవ్వదు, ఓకేనా? మీరు ఈ విధంగా మీ దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దాన్ని ఒక పార్ అయితే మీరు పైపైన ఉన్న బ్లాక్ని అయితే మీరు రిమూవ్ అయితే చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మీరు ఒక పారి దాన్ని ఇదిలించండి. ఇదిలించిన తర్వాత మీ బైక్ ఒక పెట్రోల్ అయితే తీసుకోండి. మీ బైక్ పెట్రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేయకపోతే మీ పెట్రోల్ అనేది వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఈ పెట్రోల్లో మీ వైర్లో అదే పైప్లో అంతో ఇంతో పెట్రోల్ అయితే మిగిలి ఉంటుంది, దాన్ని అయితే మీరు మీ స్పార్క్లోకి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు మీ దాని వైర్ని అయితే మీరు అటో ఇటో పెంచండి, ఎందుకంటే ప్రతి ఒక్క చుక్క మీకు ప్రతి విలువ అవుతుంది భవిష్యత్తులో. సో మీరు దాన్ని అయితే మీరు
గమనించి మీరైతే కొంచెం జాగ్రత్త తీసుకున్న తర్వాత మీరు మీ వైర్ ఉంటుంది కదా, వైర్తో మీరు ఒకసారి అయితే బాగా క్లీన్ చేయండి. ఎందుకంటే ఆ బ్లాక్ అనేది మీకు పెట్రోల్ తగిలినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఏదైనా సరే లిక్విడ్ అయితే వేయచ్చు కానీ మనకు పెట్రోల్ అయితే సేఫ్, ఎందుకంటే మనకు తొందరగా ఆరిపోతుంది. ఓకేనా, మీరు గమనించినట్టు అయితే మీరు చేతి మీద వేసుకోండి ఎమ్మడే ఆరిపోతుంది, అందుకని పెట్రోల్ అయితే ఇస్తారు. వాటర్ అయినా వేయచ్చు కానీ వాటర్కి అయితే ఎక్కువ అయితే ఆరిపోదు, కాబట్టి పెట్రోల్ వేస్తే చాలా వరకు చాలా చాలా సేఫ్. డీజిల్ అయినా వేయచ్చు కానీ మీకు ఎంతవరకు ఉన్నా మీరు డీజిల్ ఆర్ పెట్రోల్ రెండింటిలో ఏదో ఒకటి అయితే మీరు వేయచ్చు. ఇప్పుడు మనం దీని అయితే క్లీన్ చేయాలి. చాలా బాగా క్లీన్ చేసిన తర్వాతనే మీరు మరొకసారి మీరు ఇంతక పైపును పెట్టింటారు కదా పెట్రోల్ను, దాని దగ్గరికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో పెట్రోల్ వేయండి. పెట్రోల్ వేసిన తర్వాత మరొకసారి క్లీన్ చేయండి. ఓకేనా, మీరు ఆ బ్లాక్ అనేది పోయేంత వరకు క్లీన్ చేయండి. అదేవిధంగా మీరు ఒక క్లాత్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే చాలా లోపల ఏదైనా బ్లాక్ ఉన్నదాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఓకేనా, చూడొచ్చు మీరు బ్లాక్ అనేది లైట్గా మీరు పోవడం గమనించుంటారు. ఇప్పుడు మరొకసారి నేనైతే ఇప్పుడు పెట్రోల్ వేసి మరొకసారి ఆ పైన బ్లాక్ ఉంటుంది కదా దానికైతే కొంచెం అటాచ్ అయి ఉంటుంది, దాన్నైతే మనం మరొకసారి పెట్రోల్ వేసి మరొకసారి మనం దాన్ని అయితే క్లీన్ చేయాలి. మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిది, మైలేజ్ కూడా బాగా వస్తుంటుంది. మీరు ప్రతి వారం అయితే మీరు దాన్ని అయితే క్లీన్ చేస్తుండాలి, కంపల్సరీ మీకు గుడ్ రిజల్ట్ అయితే పొందుతారు. మైలేజ్ పరంగా కానీ మీ పికప్ పరంగా కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ లైక్ చేస్తే మీకు మీకే కాదు ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే దాన్ని సాల్వ్ చేసుకుంటారు. ఎక్కడికో మెకాన్ దగ్గరికి చాలా దూరం ఉంటుంది, అతను అంత దూరం మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఇది ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మీ బైక్ అయితే దీన్ని ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో ఫ్రెండ్స్. మీరు దీన్ని అయితే వన్స్ అయితే మీరు ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. చాలా చెప్పైతే మీరు ఇంజిన్ ఆ విధంగా హోల్ అయితే పెట్టకండి, దాంట్లోకి ఏదైనా మనకు పార్టికల్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది, వెళ్తుంది మనకు ఏదైనా దుమ్ము సరే ఏదైనా సరే మనకు వెళ్ళకుండా చూసుకోవాలి. మనం ఎమ్మటి దాన్ని అయితే ఒక క్లాత్తో క్లీన్ చేసి మనం అయితే ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. కంపల్సరీ ఒకవేళ మీరు ఈ వీడియో షేర్ చేయకపోయినా కూడా ఎవరైనా సరే ఎక్కడైనా బైక్ ఆగిపోయి వాళ్ళు అయితే చాలా తిప్పల పడుతుంటారు, కాబట్టి వాళ్ళకైతే ఒక సాయం అయితే చేయండి ఈ విధంగా క్లీన్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కడికెక్కడికో దొబ్బుకోవాల్సిన అవసరం లేకుండా మీరైతే సాయం చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు ఇదొక నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు. ఓకేనా, ఎవరైనా సరే బైక్ గురించి తెలియని వాళ్ళకైతే మీరు ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒకవేళ వాళ్ళ బైక్ అనేది రిపేర్ రాకపోయినా కూడా. ఓకేనా, అదేవిధంగా ఈ వీడియోను మీకు ఏ విధంగా ఉందో అనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి కావాలి అని, లేదంటే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ నన్నైతే సపోర్ట్ చేస్తున్నారే, నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను యూస్ఫుల్ వీడియోస్తో ఫ్రెండ్స్. వన్స్ మీరు ఈ విధంగా ఇన్సర్ట్ చేసి మీ ప్లగ్ని అయితే మీరు ఇన్సర్ట్ చేసి మీరు ఒకసారి చౌక్ చేసి మీ బైక్ని అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు కంపల్సరీ మీ బైక్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.